హలో అందరికీ ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రేరణాత్మకమైన బౌద్ధ కథ గురించి మాట్లాడబోతున్నాం మనం ఈ కథ ద్వారా హనుమంతుడు ఎలా కలియుగంలో దేవతగా మారాడో తెలుసుకుంటాం హనుమంతుడి అసాధారణ త్యాగము ధైర్యము మరియు కష్ట సమయంలో సత్యం మీద విజయం ఎలా సాధించబడిందో ఈ కథలో చూద్దాం కలియుగం ప్రారంభం ఐదు వేల సంవత్సరాల క్రితం ద్వాపర యుగం తర్వాత కలియుగం ప్రారంభమైంది ఈ కొత్త యుగంలో దేవతలు తమ పని ముగించారని కలియుగంలో వారికి ప్రమేయం ఉండదని నిర్ణయించారు కలియుగంలో చమత్కారాలకు ఎటువంటి స్థానం లేదు క్షమ మరియు నీతి రెండింటి మీద కూడా కలియుగం ప్రభావం చూపింది ఈ సమయంలో దేవాది దేవుడు మహాదేవుడు కలియుగం యొక్క భవిష్యత్తు గురించి ముందుగానే తెలుసుకున్నాడు హనుమంతునికి పని అప్పగింపు మహాదేవుడు కలియుగం ప్రభావం గురించి ఆందోళన చెందాడు కలియుగంలో బలమైన మార్పులు వస్తాయి వాటిని ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన వ్యక్తి అవసరం అని ఆలోచించాడు అందుకే మహాదేవుడు హనుమంతుడికి ఈ బాధ్యత అప్పగించాడు శ్రీరాముని పేరును ప్రచారం చెయ్యి హనుమంత ఈ కలియుగాన్ని సమతుల్యంలో ఉంచడానికి ఈ పని ముఖ్యమైనది అని మహాదేవుడు చెప్పాడు మహాదేవుడి భూమి మీద శ్రీరాముని ప్రచారం హనుమంతుడు భూమికి వచ్చి రాముని పేరును ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు రాముని పేరు అందరికీ తెలిసేలా ప్రతి ఊరిలో శ్రీరామ మందిరాలు నిర్మించడాన్ని ప్రోత్సహించాడు ఈ సమయంలో రాముని పూజతో పాటు హనుమంతుని పూజ కూడా ప్రారంభమైంది హనుమంతుడి నిరాశ కానీ హనుమంతుడు తనకు సంబంధించిన ఆలయాలు తయారవడం చూసి నిరాశపడ్డాడు నేను స్వామి రాముని సేవకుణ్ణి మాత్రమే నా ఆలయాలు కావాలి కాదు ప్రతి ఒక్కరూ శ్రీరాముని పూజ చేయాలి అని అనుకున్నాడు కలియుగానికి హనుమంతుని విశ్వరూపం ఈ వార్తలు కలియుగానికి చేరడంతో అతను కోపంతో ఊగిపోయాడు హనుమంతుడు నా యుగానికి సమస్యగా మారుతున్నాడు నా ప్రభావాన్ని తగ్గించడానికి ఆయన ప్రయత్నాడు అని కలియుగం అనుకున్నారు కాబట్టి కలియుగం హనుమంతుడి సేవలను అడ్డుకోవడానికి మాయాజాలంతో ప్రపంచంలో పాపాలను విస్తరించడానికి ప్రయత్నించాడు హనుమంతుడు కలియుగాన్ని ఎదుర్కొన్నప్పుడు హనుమంతుడు ఈ పాపాలను చూసి క్రోధంతో నిండిపోయాడు కలియుగాన్ని ఎదుర్కొనేందుకు ఆరంభించాడు అనేక ప్రదేశాలలో గగనంలో భూమిలో ప్రతి మూలలో వెతికి చివరికి కలియుగాన్ని క్షణం కనిపెట్టాడు కలియుగం తన మాయాజాలంతో హనుమంతుడిని అడ్డుకోబోతే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి కలియుగంపై విజయం కలియుగం తన మాయాజాలం విస్తరించిన హనుమంతుడికి దాని మీద ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది కొన్ని క్షణాల తర్వాత హనుమంతుడు తన శక్తి ధైర్యంతో కలియుగాన్ని ధూలిపాలు చేశాడు అయినప్పటికీ కలియుగాన్ని పూర్తిగా నిర్మించలేకపోయాడు ఎందుకంటే కలియుగం ఒక దయ్యం మాత్రమే కాదు అది ఒక యుగం కూడా యుగాలుగా కొనసాగుతున్న పోరు అప్పటి నుండి కలియుగం మరియు హనుమంతుడి మధ్య పోరాటం కొనసాగింది ప్రతిసారి హనుమంతుడు కలియుగాన్ని ఓడించాడు కానీ కలియుగం ఎప్పటికప్పుడు తిరిగి వచ్చి మరలా విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది హనుమంతుడి సేవలు మరియు ప్రభావం ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది బలహీనతలు కలిగినప్పటికీ హనుమంతుడు సత్యాన్ని ఎప్పుడు నిలబెట్టాడు హనుమంతుడి దయ మరియు పరిపూర్ణత వలన ఈ రోజున కూడా మనలో మంచి నీతి నిజాయితీ మరియు ధర్మం ఉంటాయి అందుకే హనుమంతుడిని కలియుగంలో దేవుడు అని పిలుస్తారు స్నేహితులారా ఈ కథలో చెప్పినట్టు బలహీనత ఎప్పుడూ క్షణికమే సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది హనుమంతుడి ఆశీర్వాదంతో మనం కలియుగంలో కూడా ధర్మాన్ని నిలబెట్టగలం మీరు కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తే వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై శ్రీరామ్